अंदर की नमस्कार పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి హిందూపురం పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది. జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి. హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి చిరకాల కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నూతనంగా జిల్లాలను ప్రకటించిన తర్వాత హిందూపురంకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా హిందూపుర్ని జిల్లాగా ప్రకటించలేదని హిందూపుర్లోని రాజకీయ పార్టీలన్నీ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఈ రోజు వాళ్ళకి సమ్మెని తెలియజేస్తున్నారు. ఈ రోజు వారి మాటల్లోనే ఎందుకు సమ్మె చేస్తున్నారు, ఎందుకు బంద్ తెలియజేస్తున్నారు అని వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణ గారు హిందూపురం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మేమందరం కూడా మెడికల్ కళాశాల నుంచి తరలిపోయిన సరే మనకి జిల్లా వలస వస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. కానీ నేడు హిందూపురాన్ని వదిలేసి ఇంకో ప్రాంతాన్ని ఎన్నుకోవడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసినారు. ఇప్పటికే హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని చెప్పి దాదాపు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు హిందూపురం పేరు పక్కన పెట్టేసి మెడికల్ కళాశాల లేదు అటు జిల్లా లేకోకుండా ఈ ప్రాంతాన్ని కేవలం ఒక మండల స్థాయి పట్టణంగా మాత్రం చూస్తున్నారు. ఇప్పటికీ ఆర్డీఓ ఆఫీస్ లేదు, డిఎస్పీ లేదు. ఇంత పెద్ద పట్టణము దాదాపు హిందూపుర పార్లమెంట్లో 250,000 పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతము, అదేవిధంగా చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్లు ఉన్న పంచాయతీలను తీసుకుంటే దాదాపు 4 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విస్మరించి ఈరోజు జిల్లా చేయకపోవడం అనేది మా మనోభావాలు దెబ్బతింది. హిందూపుర పట్టణ ప్రజలందరూ ఈరోజు ఎంతో బాధతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి హిందూపుర పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా పాపులేషన్ పరంగా కానీ విద్యార్థుల్లో కానీ ఫ్యాక్టరీల పరంగా కానీ అండ్ స్క్వేర్ ఏరియాలలో కూడా అన్నిటికన్నా పుట్టపర్తి కన్నా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా హిందూపుర్ని ఎందుకు మరి జిల్లాగా ప్రకటించలేదంటారు సార్, మీరు అన్న చెప్తారా? ఇది ఒక హైజాక్ చేసినారండి. ఇది రియల్ ఎస్టేటో లేకపోతే రాజకీయమో తెలియదు కానీ హిందూపురం పార్లమెంట్ హెడ్ క్వార్టర్గా అప్పట్లో ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా హిందూపుర అయితే జిల్లా ఎప్పుడైనా హిందూపుర పార్లమెంటే కావాలని అప్పట్లో పెద్దలంతా మాట్లాడినారు. మరి రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ జిల్లాగా ప్రకటించినప్పుడు హిందూపూర్ మాత్రమే ఎట్లా వస్తుందండి మార్పు? మా ప్రాంతానికి రాజకీయ కక్షనా, లేకపోతే మీరు అన్యాయం చేసినారా? మెడికల్ కాలేజ్ తీసిపోయినారు, ఇండస్ట్రీస్ తీసిపోయినారు. ఈరోజు మాకు హక్కు ఇది, ఒకరి భిక్ష కాదు ఇది. మీరు మన ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో మా ప్రాంతానికి ఇది జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి మీరు చైర్మన్ కౌన్సిలర్స్ అయినారు. రిజైన్ చేయండి మీరు ఇప్పుడు, చేయకపోతే మీరందరూ కూడా మీ పదవులకి మీరందరూ రిజైన్ చేసి పబ్లిక్లోకి రండి, సమాధానం చెప్పండి, ఉద్యమంలో గెలిచండి, మమ్మల్ని జిల్లా సాధించండి, మళ్ళీ మేము ఈ సీట్లో మిమ్మల్ని గెలిపిస్తాం. మేము అఖిలపక్షం పైన ఆ హామీ మేము ఇస్తాము, మేము ఆ మాట ఇస్తాం. మీరు ముందుకొచ్చి ఫస్ట్ రిజైన్ చేసి ప్రజా ఉద్యమంలో మీరందరూ రావాలా? ఇది రాజకీయ విప్లవం కాదు, ఇది ప్రజా విప్లవం. దీనికి ఎదురొస్తే ఎవరైనా కొట్టుకుపోతారు, అడ్రస్ లేకుండా ఉంటారు. మరి మీరు చర్య తీసుకోవాలని సమన్వయంగా కోరుతున్నాము. ఇప్పుడే బాలకృష్ణ గారు కూడా స్పందించినారు, ఆయన కూడా వీడియో ఇచ్చారు. వేరే రాజకీయ నాయకులంతా మాకు అన్యాయం జరుగుతుందని స్పందించినారు. ముఖ్యమంత్రి కూడా స్పందించాలి అని ఆయనకి తెలిసేటట్టు మేము శనివారం అఖిలపక్షం తరఫున పెద్ద ఎత్తున హిందూపురం బంద్ను చేసి మేము మీకు మా నిరసన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా టీడీపీనే గెలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చేశారని అంటున్నారు. మరి దాని పట్ల మీరేమంటారు సార్? బీజేపీ తరఫున ఉన్నారు కదా, మీరు చెప్పండి. 30 కౌన్సిలర్లు మనకు గెలిపించారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, ఇంతకంటే హిందూపూర్లో వైఎస్ఆర్కు ఇంకా గెలిపి ఎక్కడిస్తారు హిందూపురం ప్రజలని చెప్పేసి మీరు ఆ రుణం తీర్చుకోవాలి. ఆజన్మాంతం పోయిన తెలుగుదేశం కంచుకోటగా ఉన్నటువంటి ఏరియాలో మీకు గెలిపించినారు, కనీసం ఆ రుణము ఆ కృతజ్ఞతను మీరు తీర్చుకోవాలి. హిందూపురం ప్రజలు చూస్తూ ఊరుకో ఇంకొకసారి పోతే 5 లక్షలు ఉన్న పాపులేషన్ ఇది. 1952లో మున్సిపాలిటీ, 70 సంవత్సరాల మున్సిపాలిటీ. ప్రతి కౌన్సిలర్, ప్రతి చైర్మన్, వైస్ చైర్మన్, మా ఇక్బాల్ అహ్మద్ ఎమ్మెల్సీ గారు, నవీన్ గారు అందరూ రాజీనామా చేసి ఈ యొక్క ప్రజా ఉద్యమంలో హిందూపురాన్ని జిల్లా అయ్యే వరకు మేము సాధించుకుంటాము.
మేము నిద్రపోయే సమస్య లేదని చెప్పేసి ఆమరణ నిరాదరించకైనా ఎన్నికడము ప్రాణ త్యాగాలకైనా ఎన్నికడమని చెప్పేసి అఖిల ప్రభుత్వం తరపున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. జనసేన మాటలు. ఓకే, ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ యొక్క మద్దతు కూడా తెలుపుతున్నారు, మరి వారి మాటలు చూద్దాం. మాట తప్పం మడమ తిప్పమన్న ముఖ్యమంత్రి ఈరోజు హిందూపురం విషయంలో మాట తప్పారు. ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ని జిల్లాగా ప్రకటిస్తానని ఈరోజు హిందూపురం విషయంలో తీవ్ర అన్యాయం చేశారు. ఈ అన్యాయానికి 29న అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిపోయే బంద్కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అలాగే హిందూపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ప్రత్యక్షము ఉద్యమంలో పాల్గొని వారి కృతజ్ఞతను, వారి సంపూర్ణ మద్దతును హిందూపురం ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భావితరాల భవిష్యత్తును కాపాడాలని ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి వ్యాపార సంస్థలు, అన్ని కులాల వారు, మతాల వారు అఖిలపక్షానికి మద్దతు తెలిపి హిందూపురాన్ని జిల్లాగా సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసారు కదండి, ఇప్పుడు వీళ్ళ సంపూర్ణ మద్దతు తెలపడానికి వీళ్ళు గెలిచినటువంటి 38 కౌన్సిలర్లు 8 మంది కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. So this is Daniel signing off. Thank you.